ఇప్పుడు ఆరైంది. చెప్పు, పులిహోరకి కావాల్సిన సామాను అన్నం పొడిపిల్లతో వండుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. పులిహోర పులుసు చింతపండు ఉడకబెట్టుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. పోపు సామాను, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఇవన్నీ పోపు వేపుకోవాలి. ముందర పల్లీలు, పల్లీలు ఆయిల్ కరిగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ముందు పల్లీలు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేయాలి. ఆవాలు వేయాలి. ఆవాలు బాగా వేసుకోవాలి. బాగా వేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చేదాకా వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు. అవును, పసుపు వేయాలి. ఆ కన్నా కళ్ళ బాగా వస్తుంది. స్టవ్ ఆపేసుకోవాలి. ముందు రౌండ్కి నన్నులో పులిహోర పులుసు వేసి బాగా కలపాలి.
పోపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత అప్పుడు పోపేసుకోవాలి. బాగా కలపాలి. పోపేసి అన్నం అంతా బాగా కలపాలి. అంతే అయిపోయింది.